పొత్తు కోసం ఢిల్లీ వెళితే పాత కేసు చంద్రబాబుపై విజయసాయిరెడ్డి సెటైర్లు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చంద్రబాబును టార్గెట్ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆదాయ పన్ను శాఖ షోకాజ్ నోటీసులు జారీ చేయడం చంద్రబాబుపై ముడుపులు తీసుకున్నారనే అభియోగాల కింద నోటీసులు జారీ చేయడం వంటి అంశాలను ఓ జాతీయ పత్రికలో ప్రచురించడంతో టార్గెట్ చేసిన విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై విరుచుకుపడ్డారు పొత్తు కోసం ఢిల్లీకి వెళితే పాత ఏటీ కేసు మీడియా ద్వారా వెలుగు చూసిందని చంద్రబాబును ఉద్దేశించి పేర్కొన్న విజయసాయిరెడ్డి తవ్వి తీయాలి కానీ ఇలాంటివి పదివేల అక్రమాలు బయటపడతాయంటూ వ్యాఖ్యలు చేశారు వ్యవస్థలను మేనేజ్ చేయడంలో ఢిల్లీలో చక్రాన్ని తిప్పిన చంద్రబాబు గారు చేసిన పనులు రాష్ట్ర అభివృద్ధి కోసం కాదంటూ ఆయన మండిపడ్డారు తన సంపద పెంచుకోవడం కోసమే అంటూ పేర్కొన్నారు చంద్రబాబు పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా తన సంపద పెంచుకోవడం కోసమే శ్రమ పడ్డారని విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు ఇక ఇదే సమయంలో అమరావతి కాంట్రాక్టులు దక్కించుకున్న షాపూర్జీ పల్లంజీ ఎలాంటి సంస్థల నుంచి సబ్ కాంట్రాక్టుల పేరుతో కమిషన్గా కోట్ల రూపాయలు తీసుకున్నారని ఆరోపించారు తీసుకున్న నూట పద్దెనిమిది కోట్ల లెక్క చూపని ధనం గురించి ఏం సమాధానం చెబుతారు చంద్రబాబు గారు అంటూ సూటి ప్రశ్న వేశారు మీరు కటిక పేదవారి కనుకే కుప్పంలో రెండు గదుల చిన్న ఇల్లు కట్టుకుంటున్నారు కదా అంటూ ఎద్దేవా చేశారు విజనరీ అంటే దోచుకోవడంలో ఆరి అంటూ చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అంతేకాదు రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి సంబంధించి నూట పద్దెనిమిది కోట్ల మొత్తాన్ని మీరు వెల్లడించని ఆదాయంగా ఎందుకు పరిగణించకూడదో దయచేసి తెలియజేయండి అంటూ చంద్రబాబును వైసీపీ ఎంపీ సాయిరెడ్డి టార్గెట్ చేశారు ఇక తాజా పరిణామాలతో చంద్రబాబును వైసీపీ నేతలు వరుసగా టార్గెట్ చేస్తున్నారు చంద్రబాబు అవినీతి అవుతుందని అంటున్నారు